లోకేష్ గారికి ఏం తెలియకుండానే జగనన్న జైలు పిలుస్తుంది పథకంలో భాగంగా 41 మంది జైల్లోకి వెళ్ళబోతున్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. 6500 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. మూడు రకాలు అది కూడా చదును పేరుతో, ఇళ్ల స్థలాలు చదును పేరుతో, స్థలాల సేకరణ పేరుతో ఇలాగ రకరకాలుగా అవినీతి చేశారు అనేది ఏం తెలియకుండా చేశారు ఈ ఆరోపణలన్నీ? ఎవడు జైలుకు పోతాడు, ఎవరు జైలుకు పోతే ఎవడు క్యారేజీని తీసుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది, అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్తారా లేదంటే విడివిడిగా వెళ్తారా, అమరావతి భూకుంభకోణం నుంచి శ్మశానం భూములు, గుడి భూములు, బడి భూములు, ఏ భూములు వదలకుండా ఏ విధంగా దోచేసుకున్నారు, ఇవన్నీ బయటకు వస్తా ఉన్నాయి. రేపు పొద్దున ఎంక్వైరీ జరిగితే, సిబిఐ ఎంక్వైరీ వస్తే ఎవరు జైలుకు పోతారనే తొందరగా బయటకు వచ్చింది. ఎవరు ఫైబర్ కిట్ వాదంతో కుంభకోణం పాల్పడ్డారు, ఎవరు చంద్రన్న తోఫాల్లో దోచేసుకున్నారు, ఎవరు అమరావతి భూముల్లో కొనుగోలు చేసి అడ్డగోలుగా దోచేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎవరు పాల్పడ్డారు, విశాఖపట్నం భూముల్లో ఎంత అవినీతి జరిగింది, ఇక్కడ జన్మభూమి కమిటీల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ దాకా ఏ విధంగా మడుపులు పుట్టి 1/1 ఈ రోజు బయటకు వస్తాయి, వాళ్ళ నాయకులు జైలుకి వెళ్తా ఉన్నారు, అచ్చెన్నాయుడు కావచ్చు లేదంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా ఆ అవినీతికి పాల్పడిన అంశాల్లో వాళ్ళు జైలుకి వెళ్తా ఉన్నారు, అక్రమాలు చేసినట్లు జైలుకి వెళ్ళారు అనేది 1/1 బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకు తొందర? నారా లోకేష్ టైం ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేయమనండి. నారా లోకేష్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జైలుకు పోతాడు. మేము జైలుకు పోవాల్సిన అవసరం లేదు, మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం, ప్రజలు ఈరోజు ఆశీర్వదించారు, ఎక్కడా కూడా అవినీతి అనేది జరగకుండా పారదర్శకంగా మేము ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఎవరు డిమాండ్ చేయాలి? సిబిఐకి మీరు చేయాలా లేదంటే నారా లోకేష్ గారు చేయాలా? నిజంగా 6500 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణ కనుక రుజువు చేయాలి అంటే నారా లోకేష్ చేస్తాం సార్. సిబిఐ ఇప్పుడు సిబిఐ వద్దాం వాళ్ళు ఈరోజు సిబిఐ గురించి చేయమంటారండి. సిబిఐ అనేది రాష్ట్రంలో రావడానికి లేదు, సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థ అని చెప్పి ఆరోపించి సిబిఐని రాష్ట్రంలో రావడానికి వీల్లేదని చెప్పినటువంటి ఈ అబ్బా కొడుకులు ఈరోజు సిబిఐకి డిమాండ్ చేస్తామంటే ఎంతకంటే ఏమన్నా ఇంకా హాస్యాస్పదమైన అంశం ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంటుందా? సిబిఐ ఎంక్వైరీ మేము వేసాం ఛాలెంజ్ గా. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే మేము అడిగాం మూడు అంశాల్లో. ఆ సిబిఐ ఇక్కడికి వస్తే ఎర్రపతనే ఏంటి లేదంటే అచ్చెన్నాయుడు పాత్ర ఎంత ఉంది లేదంటే దేవినేని ఉమా పాత్ర ఎంత ఉంది, నారా లోకేష్ కి ఎంత ముడుపులు అప్పచెప్పారు, ఈ రోజు ట్రాన్స్టాయ్ నుంచి రాయపాటి అంశం చూసుకోవాలంటే రాయపాటి నుంచి ఇతనికి ఎంత ముట్టిని 1/1 మొత్తం బయటకు వస్తాయి. వచ్చినప్పుడు ఎవరు జైలుకు పోతారు అనేది పీటన్సీ. జైలుకు పోవాల్సింది చంద్రబాబు నాయుడు, వాళ్ళ కుమారుడు లోకేష్. ఈరోజు ప్రజల్లో ఉంటుంది మేము, ప్రజలు ఆశీర్వదించండి మమ్మల్ని. సో జైలుకు పోయేది చంద్రబాబు లోకేష్ కాబట్టి ఎప్పుడు పోతారనేది టైం లెక్క పెట్టుకోమంటాము. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబుకి లోకేష్ కి, ఖచ్చితంగా జైలుకు పోయే సమయం ఆసన్నమైందని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.